Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP MLA Bhu Bhagavatam, Shakichina Adhikarulu. Telugudesam Party MLA Velagapudi Ramakrishna Babuku, YSRCP Prabhutvam Shakichindi. Ayana Akraminchinatluga Bhavistunna Sthalanni Swadhinam Chesukundi. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, వారికి చెక్ పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే జగన్ సర్కార్ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదివరకు లోక్సభ మాజీ సభ్యుడు విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి ఆక్రమించినట్లుగా భావించిన ప్రభుత్వ స్థలాన్ని కొద్ది రోజుల క్రిందటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మరీ ఆయన నిర్మించిన భవనంలోని కొంత భాగాన్ని కూలదోశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా అదే తరహాలో విశాఖపట్నానికే చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తన ఆధీనంలోకి తీసుకున్న భూమిని జిల్లా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి విశాఖ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖపట్నం శివార్లలోని ఋషికొండ వద్ద వెలగపూడికి చెందిన కొంత భూమి ఉంది. దాని చుట్టూ కంచె వేసిన సమయంలో ఆయన 6 సెంట్ల వైశాల్యం గల పోరాంబోకు భూమిని కలుపుకుంటున్నారంటూ ఇదివరకు ఆరోపణలు ఉన్నాయి. దానిపై అధికారులు విచారణకు ఆదేశించారు. అది నిజమేనని తేలింది. ఋషికొండ పరిధిలో సర్వే నెంబర్ 21లోని ప్రభుత్వ భూమిలో వెలగపూడి తాత్కాలిక కట్టడాలను నిర్మించినట్లు నిర్ధారించారు. వాటిని తొలగించాలంటూ ఇదివరకు ఆదేశాలను జారీ చేశారు. దానికి ఆయన స్పందించకపోవడంతో అధికారులు స్వయంగా వాటిని కూలదోశారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్డు, ప్రహారీ గోడను పడగొట్టారు. ప్రొక్లైనర్తో నిర్మాణాలను తొలగించడంతో పాటు వాటికి హద్దులను ఏర్పాటు చేశారు రెవెన్యూ శాఖ అధికారులు. అనంతరం సంబంధిత భూమిలో హెచ్చరికల బోర్డులు అమర్చారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ నేతలు ఈ చర్యలను తప్పుబడుతున్నారు. అధికార పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లను చూపించినప్పటికీ పట్టించుకోవట్లేదని భగ్గుమంటున్నారు.